ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములు ఆరవ ఆదివారము ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు పదహైదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియు ఇరవై రెండో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఆ దినములలో ఉదయా నుండి కొందరు మనుషులు అంతియోకియాకు వచ్చి సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణము లేదు అని బోధింపసాగిరి ఈ విషయములను గురించి వారికి పౌలు బర్ణబాలకు తీవ్రమైన వాదా ప్రతివాదనలు జరిగేను అందుచే పౌలు బర్ణబ మరికొందరు ఎరుశిలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతో పెద్దలతో మాట్లాడవలైన నిశ్చయించిరి అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్ణబాలతో సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్ణబా అనుబడు సిలాసును శిలాసును వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి అంతియోకియా సిరియా సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులందరకును సోదరులము అపోస్తులులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము మా సంగములోని వారి కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము విని ఉన్నాము దీనిని ఏ ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలు తమ అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులు బర్ణబ పౌలులతో వారు వచ్చెదరు మేము యూదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పుదురు ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనినిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు జారత్వమునకు దూరముగా ఉండుడు ఈ పనులను మీరు చెయ్యకుండుట మీకు మేలు మీకు శుభము కలుగునుగాక ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా అన్యజాతులు నిన్ను స్థుతించునుగాక గాక ఎందు దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు ఎరుషులేమును అతడు నాకు చూపెను రెండవ పఠనము యోహాను రాసిన దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదో వచనం నుండి వచనం వరకు మరియు మూడు వచనములు అంతటా ఆత్మనన్ను ఆవేశించెను ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యరుషులేమును నాకు అతడు చూపెను ఒక అమూల్యమగు వలెను స్ఫటికము వలెను స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమైన గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములు పన్నెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను ఆ పన్నెండు ద్వారములపై ఇస్రాయేలు ప్రజల పన్నెండు గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను ఒక్కొక్క ప్రక్కన మూడేసి ద్వారములు ఉండెను తూర్పున మూడు దక్షిణాన మూడు ఉత్తరమున మూడు పశ్చిమమున మూడు ఆ నగరపు గోడ పన్నెండు శిలలపై నిర్మింపబడెను వాటిపై గొర్రపిల్ల పన్నెండు అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయును దేవాలయము కదా ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను దేవుని వైభవమే ఆ నగరమునకు దేదీప్యమానముగా చేయును గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు వచ్చినము హాలిలు హాలిూయా నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వసింతుము హిలూయా ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు అందుకు ఏసు ఇట్లు సమాధానమిచ్చెను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి ఎద్దుకు వచ్చి వాణితో నివసింతుము కానీ నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలంపునకు తెచ్చును శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీరు కలవరపడవలదు భయపడవలదు నేను వెళ్ళి మరలా మీ ఎద్దుకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నందులకు మీరు సంతోషించదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందుకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీ